అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎల్ఎల్బి ఎలిజిబిలిటీ ఎవరెవరు ఉంటారు, దానికి క్వాలిఫికేషన్ ఏంది, దానిపైన మనం ఇప్పుడు మొత్తం డీటెయిల్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈరోజు పిఎస్ లా సెట్ అప్లై చేయడం ఎలా మరియు దీని గురించి కొన్ని డౌట్స్ మీకు నేను క్లియర్ చేయబోతున్నా. ఈరోజు ఫస్ట్ మనం టిఎస్ లా సెట్ అని ఇక్కడ గూగుల్లో కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ టిఎస్ లా సెట్ అని ఇక్కడ మీకు పేజీలో ఫస్ట్ వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత దాన్ని క్లిక్ చేసి టిఎస్ లా సెట్ అని ఒకటి ఓపెన్ అవుతుంది, వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. టిఎస్ లా సెట్ అని ఇలా అయిన తర్వాత మనం ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఇప్పుడు ఈ మంత్ డేటు లాస్ట్ డేటు 15th వరకు ఉంది, 15th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈ మంత్. ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయడం ఎలా, ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ అంతా చూసుకున్న తర్వాత ఫీజు స్ట్రక్చర్ ఎంత అంటే లా సెట్ 3 ఇయర్స్ 5 ఇయర్స్, ఓసీ బీసీలకేమో 800, ఎస్సీ ఎస్టీ ఎస్టీలకు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 500, టిఎస్ పీజీ లా సెట్ ఎల్ఎల్ఎం కోర్సు పీజీ కోర్స్ ఇది ఆఫ్టర్ ఎల్ఎల్బి ఆఫ్టర్, ఓసీ బీసీలకు 1000 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 800, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 800. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 23/8 ఆగస్టు రోజు 23 తారీఖు ఉంది, మండే రోజు. లాస్ట్ డేట్ వచ్చి ఆన్లైన్ 15th రోజు లాస్ట్ డేట్. ఇప్పుడు మనం దీని ఎలిజిబిలిటీస్ ఏంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఏమేమి స్టడీ ఎలిజిబిలిటీ, ఎల్ఎల్బి ఎలిజిబుల్ ఎవరు అంటే హూ ఆర్ ఎల్ఎల్బి టు సిక్ అడ్మిషన్ ఎల్ఎల్బి 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ తెలంగాణ. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 10th 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ 10వ తరగతి ఇంటర్మీడియట్ వాళ్ళకేమో 5 ఇయర్స్ ఎల్ఎల్బి, ఇంటర్మీడియట్ మీద కూడా చేయొచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ 3 ఇయర్స్ అంటే డిగ్రీ, మనం ఒక డిగ్రీ చేసిన తర్వాత కూడా 3 ఇయర్స్ ఎల్ఎల్బి ఉంటుంది. దీనికి పర్సంటేజ్ చేసి వచ్చి 45% రావాలి. ఇది ఓపెన్ కేటగిరీ వాళ్ళకు అంటే ఓబీసీ 40% ఆఫ్ ద మార్క్ ఆఫ్ అంటే ఎస్సీ ఎస్టీలకేమో 40% వస్తే చాలు అకాడమిక్ ఇయర్ డిగ్రీ కానీ ఇంటర్ కానీ. ఇది ఎలిజిబిలిటీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్ అంటే 3 ఇయర్స్ ఎల్ఎల్బిలో గ్రాడ్యుయేషన్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అలాగో ఇంటర్ మీద 5 ఇయర్స్కు వచ్చే పర్సంటేజ్, లేకుంటే ఒకవేళ చదువుతున్నా కానీ ఆల్ టికెట్ నెంబర్ వేయచ్చు. 3 ఇయర్స్ అయినా 5 ఇయర్స్ అయినా ఆల్ టికెట్ నెంబర్ ఎగ్జామ్ ఫీజు అనేది ఆన్లైన్లో మనం చెల్లించవచ్చు, డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్. ఎంట్రన్స్ టెస్ట్ సెంటర్స్ అవైలబుల్ ఇన్ అదర్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే అదర్ స్టేట్ మన తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణలోనే అవైలబుల్గా ఉంటాయి సీట్స్. ఒకవేళ మనం సెంటర్ చేంజ్ చేసుకోవాలని అనుకుంటే ఒక్కసారి మనం సెంటర్ అలాట్ ఇచ్చేసిన తర్వాత అక్కడ చేంజ్ చేసేటి చేయడానికి వీలు ఉండదు. రాంగ్గా పే చేస్తే ఒకవేళ అంటే ఈజ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫీ రిఫండబుల్ ఇన్ కేస్ ద క్యాండిడేట్ రాంగ్లీ పేస్ ద ఫీ ఎల్ఎల్ఎం ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్ఎల్బి ఆర్ ఎల్ఎల్బి 3 ఇయర్స్ కోర్స్ ఇన్స్టెడ్ ఎల్ఎల్బి బై 5 ఇయర్స్ కోర్స్ అండ్ నో వన్స్ ఫీజ్ ఈజ్ ద పేడ్ రాంగ్లీ ఇట్ విల్ బీ ఫర్టేటెడ్ బై ద విల్ నాట్ బీ రిఫండ్ అంటే రిఫండ్ చేయబడదు. మీరు అప్లై చేసేటప్పుడు సర్టిఫికేట్ ఓల్డ్ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ సర్టిఫికేట్ ఎలిజిబుల్ కాదు.
కొత్త సర్టిఫికేట్ మనం అప్లై చేసుకోవాలి. ఎలిజిబిలిటీ ఉండే క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ తీసుకోవాలి. తీసుకొని అది మాత్రమే ఆ నెంబర్ వేయగలగాలి. ఇంకోటి ఏజ్ రిస్ట్రిక్షన్, చాలామందికి వచ్చే డౌట్ ఇది కూడా ఒకటి. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు, ఇంతకుముందు పెట్టారు కానీ మళ్ళీ యాజ్ పర్ ద బీసీఐ కమ్యూనికేట్ చేసి ఏజ్ లిమిట్ అనేది తీసేశారు. ఎలిజిబిలిటీస్ అనేవి అని ఇవి నేను మళ్ళీ ఆన్లైన్లోకి వెళ్ళి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను అండి మీకు. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఆన్లైన్ ఇక్కడ ఫస్ట్ అప్లికేషన్ ఆన్లైన్ అని ఉంటుంది. తర్వాత స్టెప్ వన్ అప్లికేషన్ ఫీ పేమెంట్, ఇక్కడ క్యాండిడేట్ నేమ్, ఇక్కడ ఏ ఒక క్యాండిడేట్ నేమ్ ఒకటి ఇవ్వండి, అలాగే ఇక్కడ సెకండ్ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, మీ మొబైల్ అనేది సెల్ఫా లేకుంటే ఫాదరా లేకుంటే రిలేటివ్దా, అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి, ఏ కోర్సు మీరు ఇంటర్ మీద డిగ్రీ మీద అయితేనేమో త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి, అలాగే ఇంటర్మీడియట్ మీద అయితే 5 ఇయర్స్ ఎల్ఎల్బి అని ఇక్కడ టిక్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ క్వాలిఫికేషన్ ఏంది, బీఏ అయితే బీఏ, బీకామ్ అయితే బీకామ్, బీఎస్సీ డిగ్రీ, ఎల్ఎల్బి ఏది ఏది చేశారో మీరు అది ఇవ్వండి. తర్వాత హాల్ టికెట్ నంబర్, అంటే ఇంటర్మీడియట్ చేస్తే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్, లేదా డిగ్రీ మీద చేసే వాళ్ళు డిగ్రీ హాల్ టికెట్ నంబర్, అంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీన్ని క్యాస్ట్ ఇప్పుడు నేను ఒకటి పెడుతున్నాను బీసీబీ అని, మీరు ఏ క్యాస్ట్ అనేది అక్కడ ఇక్కడ మెన్షన్ చేయండి క్యాస్ట్. అలాగే ఫిజికల్ ఛాలెంజ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డా మీరు అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. పేమెంట్ టైప్ ఇక నెట్ బ్యాంకింగా ఎస్బీఐ నుంచి నెట్ బ్యాంకింగ్ ఇచ్చాడు, అలాగే నెట్ బ్యాంకింగ్ ఐసిఐసి, నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి, నెట్ బ్యాంకింగ్ అదర్స్ బ్యాంక్స్ ఇచ్చాడు, అట్లా క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు, డెబిట్ కార్డ్ ఇచ్చేసారు, ఆన్లైన్ ఇలా చేసుకొని ఇక్కడ ప్రాసెస్ టు పేమెంట్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే నేను శాంపుల్ మాత్రం చూపిస్తున్నాను మీకు, ఇక్కడ క్లిక్ చేసుకుంటే స్టేటస్ కూడా వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ చూపిస్తాను. అలాగే సెకండ్ స్టెప్ ఏంటంటే, సెకండ్ స్టెప్ ఇక్కడ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఒక ఐడి వస్తుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే క్వాలిఫికేషన్ ఆఫ్ హాల్ టికెట్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ చేసి ఇక్కడ అన్నీ చేసిన తర్వాత ప్రాసెస్ టు ఫిల్లింగ్ ఫైల్ అనే దగ్గర మనము ఓకే చేస్తే ప్రాసెస్ ఫిల్లింగ్ అంటే మన డీటెయిల్స్, మళ్ళీ ఫొటోస్ కానీ మన సిగ్నేచర్, ఆధార్ కార్డు డీటెయిల్స్ అవన్నీ ఇస్తే ఇన్ ద సెకండ్ స్టెప్. ఇది ఈ సెకండ్ స్టెప్ ఇలా చేయాలి. సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్, మీరంతా అప్లై చేసిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటంటే, మీరు చేసిన దానిని ఎలా స్టేటస్ తీసుకోవాలి, అప్లికేషన్ స్టేటస్ ఎలా తీసుకోవాలనేది, పేమెంట్ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే చేసిన అప్లికేషన్ యొక్క నంబర్ వచ్చేస్తుంది. అలాగే దాని తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఈ డీటెయిల్స్ ఎంట్రీ చేయగలిగితే మనం హాల్ టికెట్ అనేది వస్తుంది. ఇది టిఎస్ లాస్ ఎట్ చేసే విధానం. దీనికి ఇంటర్మీడియట్ మీద 5 ఇయర్స్ ఉంటుంది, డిగ్రీ మీద 3 ఇయర్స్. ఎల్ఎల్ఎం చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ 3 ఇయర్స్ ఎల్ఎల్బి కంప్లీట్ అయి ఉండాలి. 3 ఇయర్స్ అయినా కానీ 5 ఇయర్స్ కానీ కంప్లీట్ అయి ఉండాలి. ఇది ఎల్ఎల్బి చేసే విధానం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కూడా నా కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు నేను క్లియర్గా చెప్తాను. ఇంకా 2 డేస్ మాత్రమే ఇది ఎక్స్టెండ్ చేశారు. ఈ 15th వరకు లాస్ట్ డేట్ ఉంది. దీన్ని అందరూ అప్లై ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. దీన్ని నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నేను ఇంకా మీకు ఏమైనా సమాచారం ఇవ్వడానికి నేను ఇంకా సమాచారం ఇవ్వ ఎలా మార్కులు, ఏ క్రైటీరియా నుంచి ఆ మార్కులు వస్తే అవి ఎక్కడ నుంచి ఏ పాయింట్ ఆఫ్ నుంచి వస్తాయి, దానిపైన నేను
మొత్తం డీటెయిల్గా నీకు నేను మీకు చూపిస్తాను. దీని తర్వాత నేను మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం లా సెట్ ఎలా ప్రిపేర్ కావాలి, అలాగే పీజీ లా సెట్ ఎట్లా ప్రిపేర్ కావాలనే దానిపైన నేను మీ దాన్ని అనలైజ్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో